పూర్తిగా అంతమైపోయిందనుకుంటున్న ఎల్టీటీఈ మళ్లీ జూలు విదుల్చుతోందా లంకపై మళ్లీ పంజా విసిరేందుకు స్కెచ్ వేస్తోందా ఇప్పటికే ప్రజాగ్రహంతో కాలి బూడిదవుతున్న లంకకు ఇప్పుడు మరో కొత్త ముప్పు పొంచి ఉందా శ్రీలంకకు భారత్ ఎలాంటి అలర్టు జారీ చేసింది ఇండియా ఇచ్చిన ఇన్పుట్స్పై శ్రీలంక రక్షణ శాఖ ఎలా స్పందించింది ఇంతకు భారత్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్కు లింక్ ఏంటి ఆ వివరాలు చూద్దాం మూలిగే నక్కపై తాటిపండు పడడం అనే నానుడి శ్రీలంకకు సరిగ్గా సరిపోతుంది ఇప్పటికే ఆర్థిక సంక్షోభంతో పీకల్లోతు కష్టాల్లో ఉన్న లంకకు ఇప్పుడు కొత్త ముప్పు పొంచి ఉంది శ్రీలంకపై లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ్ ఈలం అంటే ఎల్టీటీఈ దాడి చేసే అవకాశం ఉంది తాజాగా భారత నిఘా సంస్థలు శ్రీలంక రక్షణ మంత్రిత్వ శాఖకు ఇన్పుట్లు ఇచ్చాయి నిఘా సంస్థల సమాచారం మేరకు ఎల్టీటీఈ భారీ దాడులు చేసే అవకాశముందని హెచ్చరించింది భారత్ నుంచి ఇంటెలిజెన్స్ ఇన్పుట్స్ అందిన తర్వాత భద్రతా బలగాలను అలర్ట్ చేసింది శ్రీలంక భారత్ ఇచ్చిన సమాచారంపై తాము కూడా దర్యాప్తు చేస్తామని చెప్పింది ఈ విషయంపై ది హిందూ పత్రిక ఒక కథనం కూడా ప్రచురించింది అయితే శ్రీలంక రక్షణ మంత్రిత్వ శాఖ ఈ వార్తను ఖండించింది భారత్ నుంచి ఎలాంటి ఇన్పుట్స్ అందలేదని స్పష్టం చేసింది మరోవైపు ఈ విషయంపై లంకలోని రాజకీయ పార్టీలు స్పందించాయి తమిళ ప్రోగ్రెసివ్ అలయన్స్ నాయకుడు కొలంబో ప్రతిపక్ష నాయకుడు మనో గణేశన్ మాట్లాడుతూ ఎల్టీటీఈ రీగ్రూపింగ్పై పై ది హిందూ పత్రిక రిపోర్ట్ కలవర పెడుతోందన్నారు ది హిందూ పత్రికలో వచ్చిన వార్త వాస్తవమే అని తమిళ నేషనల్ అలయన్స్ ఎంపీ షాన్కియాన్ రస్మానికం ట్వీట్ చేశారు లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ్ ఈలం అంటే ఏంటి డెబ్బై దశకంలో ఎల్టీటీఈ శ్రీలంకలో తన ఉనికి కోసం పోరాటం మొదలుపెట్టింది శ్రీలంక నుంచి స్వతంత్ర తమిళ రాష్ట్రం ఏర్పాటు కోసం ఎల్టీటీఈ ఈ ఉద్యమం చేసింది క్రమంగా ఈ పోరాటం తీవ్ర రూపం దాల్చింది హింసాత్మకంగా మారింది పంతొమ్మిది వందల ఎనభై మూడులో జాఫ్నాలో పదమూడు మంది లంక సైనికులను హతమార్చింది ఎల్టీటీఈ ఈ ఘటన తర్వాత మరింత హింస చెలరేగింది ఎల్టీటీఈ శ్రీలంక సైన్యం మధ్య హింసాత్మకమైన ఘర్షణలు రోజురోజుకు పెరిగాయి ఫలితంగా శ్రీలంకలో అంతర్యుద్ధం మొదలైంది ఈ నేపథ్యంలో పంతొమ్మిది వందల ఎనభై ఏడు జూలై ఇరవై తొమ్మిదిన భారతదేశం శ్రీలంక మధ్య శాంతి ఒప్పందం కుదిరింది ఈ శాంతి ఒప్పందం తర్వాత భారత ఆర్మీ సైనికులు పంతొమ్మిది వందల తొంభై వరకు లంకలోనే ఉన్నారు ఎల్టీటీఈకి వ్యతిరేకంగా జరిగిన ఆపరేషన్లో పన్నెండు వందల మంది భారత సైనికులు వీరమరణం పొందారు లంకతో భారత్ కుదుర్చుకున్న శాంతి ఒప్పందమే రాజీవ్ హత్యకు కారణమైంది ఆ తర్వాత శ్రీలంక సైన్యం ఎల్టీటీఈపై బలమైన చర్యలు తీసుకుంది తమిళ ఉద్యమాన్ని అణిచివేయడం మొదలుపెట్టింది రెండు వేల తొమ్మిది నాటికి ఈ ఉద్యమాన్ని పూర్తిగా నామరూపాలు లేకుండా చేసింది ఆ తర్వాత ఇప్పుడు మళ్లీ తమిళపులు భారీ దాడులకు పాల్పడే అవకాశం ఉందన్న వార్తలు లంకను లంక ప్రజలను కలవరపెడుతున్నాయి